నేను మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు గాని వాళ్ళ మంత్రులు గాని ఎక్కడంటే అక్కడ సింగరేణి ప్రైవేటైజేషన్ కావట్లేదు అన్న దాని మీద మీరు చేస్తున్న ఆరోపణల మీద చర్చకు నేను సిద్ధంగా ఉన్నా మీరు ఎప్పుడు వస్తారో ఎక్కడికి వస్తారో డేట్ నిర్ణయించండి ప్లేస్ నిర్ణయించండి మీరు ఎవరినైనా పంపండి నేను దాంట్లో పాల్గొన సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా సవాల్ చేస్తా ఉన్నా మొన్న ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీఏ యాక్ట్ దానికి కమిటీ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ప్రెస్ మిత్రులో లేకపోతే మాలాంటి వాళ్ళమో ఏదైనా సమాచారం కోసం డిపార్ట్మెంట్లకు పోతే ఎవరూ ఇస్తలేరు సమాచారం ఫోన్లు మాట్లాడడానికి భయపడుతున్నారు ఇవాళ ఆర్టీఏ యాక్ట్ అదొక అలంకార చట్టం అయిపోయింది అలంకార సంస్థ అయిపోయింది తప్ప అది ఎక్కడ కూడా క్రియాశీలకంగా పనిచేస్తలేదు వీళ్ళు మన సింగరేణి కంపెనీ లిమిటెడ్ నుంచి వెళ్ళి ప్రజా సంబంధాల విభాగం అని చెప్పి ఒక నోటీస్ చేశారు ప్రజా సంబంధాల విభాగం అని చెప్పి ఒక నోటీస్ చేశారు దాంట్లో ఎంత బాగా మాట్లాడతారంటే లాస్ట్లో మీకేమైనా సమాచారం పొందవలసిన వారు కంపెనీ సెక్రటరీని కానీ కంపెనీ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కానీ సంప్రదించవచ్చునని చెప్పి యజమాని తెలిపింది సిఎండి గారే ఫోన్ ఎత్తారు కంపెనీ సెక్రటరీ గారు ఫోన్ ఎత్తారు కంపెనీ మేనేజ్మెంట్ పట్టించుకునే పాపాన పోలేదు ఎవరన్నా సింగరేణికి సంబంధించిన సమాచారం గురించి ఫోన్ చేస్తే మమ్మల్ని అడగండి సార్ మేము ఇవ్వలేం సార్ ఒకవేళ మీరు మాకు ఫోన్ చేస్తా ఉన్నారు మీ ఫోన్లు ట్యాప్లో ఉంటాయి మీ ఫోన్ ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి మాకు ఫోన్ వచ్చినట్టుగా ఉంటే మమ్మల్ని సస్పెండ్ చేస్తారు మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తారని చెప్పి వాళ్ళు భయపడే పరిస్థితున్నారు నేను స్టేట్కి అడుగుతా ఉన్నా మళ్ళొకసారి మొన్న చెప్పినా మళ్ళీ ఇవాళ చెప్తా ఉన్నా యూపీఏ ప్రభుత్వం ఉన్ననాడు ఇప్పటి ముప్పటిగా కోల్ మైన్స్ ని అలకేట్ చేసిండు ప్రైవేట్ కంపెనీలకి ఇంత పెద్ద ఎత్తున సంపదని ప్రైవేటులకు కట్టబెట్టేటువంటి అధికారం మీకెవరిచ్చిండ్రు అని చెప్పి స్వయంగా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని రద్దు చేసింది రద్దు చేస్తే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పార్లమెంట్లో చట్ట సవరణ చేసింది 1957 MMDR యాక్ట్ మేజర్ మినరల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ని వాళ్ళు దాన్ని సవరించారు సిఎంఎస్పి కింద సవరించి వాళ్ళు ఏం చేసినారు బొగ్గు గనులు కోల్ మినిస్ట్రీ కింద ఉండేటువంటి మేజర్ మినరల్స్ కాబట్టి వీటిని ఒక పద్ధతి ప్రకారం వేయాలని చెప్పి ప్రభుత్వపరమైన సంస్థలు ఏమైనా ఉంటే వాటికి దరఖాస్తు చేసుకుంటే 14% వచ్చే రెవెన్యూలో ప్రభుత్వాలు కనుక చెల్లిస్తే నామినేషన్ ఇచ్చే పద్ధతి ఒక పద్ధతి అని చెప్పి చెప్పినాం క్యాప్టివ్ మైండ్ సిస్టమ్ అని చెప్పి చెప్పినాం అదేవిధంగా ఎవరు దరఖాస్తు చేయకపోతే మిగిలిన మైండ్స్ ఏవైతుంటాయో వాటిని ఓపెన్ యాక్షన్లో పాడేటువంటి ఆస్కారం ఉంటుంది దానికి కనీస అర్హత ఏంటంటే అర్హత కలిగి ఉండి 4% ప్లస్ నుంచే స్టార్ట్ అవుతుంది ఈ రెవెన్యూస్లో 4% మినిమం పే చేయాలనేటువంటి రాయల్టీ పే చేయాలని దాంతో స్టార్ట్ అవుతుంది ఇక్కడ 2015 చట్టం వచ్చిన తర్వాత మన సింగరేణి కోల్ మైన్స్ ఇతర రాష్ట్రాలు కూడా దరఖాస్తు చేసుకున్నది అందులో ఒకటి న్యూ పాత్రపద ఒరిస్సా ఈ కొత్త చట్టం రాకుండా ఉండి ఉంటే మనం అక్కడ పోయేవాళ్ళం కాదు ఇవాళ దాదాపుగా ఈ మొత్తం సింగరేణి నిల్వలు ఈ రాష్ట్రంలో 1200 మిలియన్ టన్నులు ఉందనుకుంటే ఇవాళ మనకు న్యూ పాత్రపద మైన్ ఒక్క మైన్ కెపాసిటీ దాదాపు 750 నుంచి 800 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయని చెప్పి అది ఆ రిపోర్టు ఆ డీటెయిల్స్ అంతా కూడా మీకు ఇవ్వబోతున్నా ఆ డీటెయిల్స్ అంతా కూడా మీకు ఇవ్వబోతున్నాను న్యూ పాత్రపద కానీ అదేవిధంగా నైని బ్లాక్ కానీ తాడిచెర్ల మైన్ ఇన్ తెలంగాణ కానీ ఇవన్నీ కూడా వాటి కెపాసిటీ ఎంత వాటి తవ్వుతల వచ్చే లాభం ఎంత కట్టే రాయల్టీ ఎంత ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇవ్వబోతున్నాను నేను మొత్తం సమాచారం అంతా కూడా సేకరించి మీకు ఇవ్వబోతా ఉన్నాను ఇవాళ ఒక న్యూ పాత్రపద మైన్ 755 మిలియన్ టన్నులు ఒక నైని బ్లాక్ 400 నుంచి 500 మిలియన్ టన్నులు ఆల్మోస్ట్ ఈ రెండు మైన్లలోనే
తెలంగాణ మొత్తంలో ఉన్న రిజర్వుల కంటే కూడా ఎక్కువ ఉన్నాయి. అంటే కొత్త చట్టం రాకుండా ఉండి ఉంటే, కేంద్రం అలకేట్ చేయకుండా ఉండి ఉంటే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మైన్స్ వచ్చేది కాదు. వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని మైన్స్ ఉన్నాయి, ఇంకో నాలుగు మైన్స్. అది ఆ నాలుగు మైన్స్ KK6 శ్రావణపల్లి, అదేవిధంగా KOC3 సత్తుపల్లి బ్లాక్. ఈ డీటెయిల్స్ దీనికి 2019 లోపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ సింగరేణి కానీ ఎక్కడ దరఖాస్తు చేసుకోలేదు. ఈ గోదావరి వ్యాలీలో ఉన్నటువంటి ఈ నాలుగు మైన్లు మాకు కావాలని చెప్పి ఎక్కడ దరఖాస్తు చేసుకోలేదు. దరఖాస్తు చేసుకుని ఉంటే ఎక్కడో ఒరిస్సాలో అలకడి చేసినటువంటి సందర్భం ఉండగా తెలంగాణలో ఎందుకు అలకడి చేయరు? ఎక్కడ కూడా వీళ్ళు దరఖాస్తు చేసుకోలేదు, ఇది సత్యం. కానీ 2019 తర్వాత ఇవన్నీ ఓపెన్ యాక్షన్కి వచ్చినాయి, ఎవరు దరఖాస్తు చేసుకోలేదు కాబట్టి ఆఫ్టర్ 4 ఇయర్స్ ఈ మైన్స్ని దరఖాస్తు ఎవరు చేసుకోవడం కారణంగా ఓపెన్ యాక్షన్ కోసం పోయింది. ఓపెన్ యాక్షన్ కోసం పోతే ఎన్నిసార్లు టెండర్లు పిలిచినప్పటికి కూడా ఒక్క కాంట్రాక్టర్ ముందుకు రాలేదు, ఇంక్లూడింగ్ సింగరేణి. కానీ మొన్న ఈ నాలుగు మైళ్ళు మళ్ళీ లేటెస్ట్గా యాక్షన్ కోసం పోతే నాలుగిటికి నాలుగు టెండర్ ఫామ్లు కొన్నమాట వాస్తవం సింగరేణి, కానీ టెండర్ ఫామ్లు సబ్మిట్ చేయలేదు. ఒకటే ఒక కంపెనీ, అది మొన్న చెప్పినట్టుగా ఈ అరబిందో ఫార్మా శరత్ చంద్ర రెడ్డి వాళ్లకు ఒక్క మైన్ వచ్చింది. ఆ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను.